ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నోటి సమస్యల గురించి మాట్లాడుకోవాలనుకుంటే అసలు నోట్లో పళ్ళ అవసరం ఎంతవరకు ఉంటుంది అండ్ ఒకవేళ పోతే మళ్ళీ ఎందుకు పెట్టుకోవాలి పళ్ళ అవసరం అంటే ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మన లైఫ్ స్టైల్ అండి మనం మాట్లాడాలన్నా ఫస్ట్ తినాలి మాట్లాడడం కూడా సెకండరీ మనం తింటేనే ప్రాపర్గా ఉంటాము లైక్ మనకు న్యూట్రిషన్ అనేది ఎక్కడి నుంచి రావాలన్నా ఎనర్జీ లెవెల్స్ ఎక్కడి నుంచి రావాలన్నా మన డే టు డే లైఫ్లో ఉండే వర్క్ని పర్సనల్ లైఫ్లో ఉండే వర్క్ని కానీ ప్రొఫెషనల్ లైఫ్లో ఉండే వర్క్ని కానీ ప్రశాంతంగా చేసుకోవాలి అంటే ప్రాపర్ డైట్ తీసుకోవాలి ప్రాపర్ డైట్ తీసుకోవడానికి మనకు కావాల్సింది స్ట్రాంగ్ టీత్ అంతే బేసిక్ అవసరం ఇది టీత్ ఎవరికైతే ఉండబో డెఫినెట్గా వాళ్ళ డైట్ అనేది ఆల్టర్ అయిపోతుంది అంటే వాళ్ళు ప్రాపర్గా నమిలి తినలేరు కాబట్టి కాంప్రమైజ్డ్ డైట్ మీద డిపెండ్ అవుతారు అంటే ఎక్కువగా మెత్తగా ఉండేవి తాగేసేవి లాంటివి డిపెండ్ అవుతారు కొత్తలో పెద్ద డిఫరెన్స్ తెలియకపోయినా టైం గడిచే కొద్దీ మనకి శరీరంలో సత్తు అనేది తగ్గిపోవడం మొహంలో తొందరగా ముడతలు వచ్చేయడం ఎందుకంటే తీసుకోవాల్సినంత ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ తీసుకోకపోవడం వల్ల తొందరగా ఏజింగ్ రావడము అలాగే హెయిర్ ఫాల్ అనేది జరగడం లాంటివి జరుగుతాయి రెండోది మనం స్పష్టంగా మాట్లాడలేం టీత్ అనేవి లేకపోతే మూడోది బై డిఫాల్ట్ హ్యాపీగా నవ్వలేం నవ్వకుండా ఎవరు ఉండలేరు సో వీటిలన్నిటి వల్ల ఏంటంటే ఒకటి హెల్త్ ఇష్యూస్ రావడంతో పాటు రెండు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా ఉంటాయండి అంటే టీత్ లేని వాళ్ళని పెద్దవాళ్ళని కానీ చిన్నవాళ్ళని కానీ ఎవరైనా చూడండి వాళ్ళు ఎక్కువ బయట కలవరు ఎవరితో కూడా మాట్లాడరు క్లాస్లో ఆన్సర్ తెలిసినా పిల్లలు నిలబడి ఆన్సర్ చెప్పరు వాళ్ళ టీత్ సెట్ సరిగా లేకపోయినా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు లాంటివి ఉన్నా సో మన లైఫ్లో టీత్ అనేవి చాలా మేజర్ పార్ట్ని ప్లే చేస్తాయి బట్ ప్యాథెటిక్ ఇష్యూ ఏంటంటే నెగ్లెక్టెడ్ పార్ట్ కూడా ఓరల్ క్యావిటీ అని డెఫినెట్గా చెప్పొచ్చు అలాగే మన ఫేషియల్ ఫిట్నెస్ చాలామంది చాలా చేస్తారు అంటే జిమ్కి వెళ్తారు ఫేషియల్స్ చేయించుకుంటారు ఫేస్ లిఫ్టింగ్ చేయించుకుంటారు కొంత ఏజ్ వచ్చి ఒక బొటాక్స్ చేయించుకుంటారు వీటిలన్నిటికన్నా ముందు మీరు ఒక్క పని చేయాలి ఏంటంటే నోట్లో ఉండాల్సిన పళ్ళన్నీ దంతాలతో సహా ఉండేటట్టు చూసుకోండి అప్పుడు ముడతలు అనేవి మొహం జారిపోవడం అనేది చాలా లేట్గా జరుగుతుంది వీటిలన్నిటినీ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు నోట్లో టీత్ లేకుండా మనం ఎన్ని చేసినా కూడా మన మొహం జారిపోతుంది బై డిఫాల్ట్ అందుకే చూడండి ఒక పక్క పళ్ళు ఉన్న వైపు మన మొహం బాగుంటుంది పళ్ళు లేకుండా దంతాలు ఉండే వైపు చూడండి ఇలా ఒక జారిపోయి ఫేస్ డిస్ఫిగర్మెంట్ ఎక్కువ కనపడుతుంది సో టీత్ అవసరం ఏంటి అని మాట్లాడుకోవాలి అంటే మనం ఈ షో అంతా మాట్లాడుకోవచ్చు టీత్ అనేది మన లైఫ్ స్టైల్ ఏది సజావుగా సాగాలి అన్న నోట్లో ఉండాల్సిన పళ్ళు ఉండాలి అది సక్రమంగా ఉండాలి అవి ఉండేటట్టు ఎలా చేసుకోవాలి అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఎస్ అండ్ డాక్టర్ ప్రెసెంట్ ఇంప్లాంట్స్ అనేది ఎక్కువగా వింటూ ఉంటున్నాము సో అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి డాక్టర్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఇప్పుడు చూడండి మనం ఇంప్లాంట్ పెట్టుకోవాలి అంటే ఒకప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీలో కూడా ఇంప్లాంట్ పెట్టిన 3 నెలలకి 6 నెలలకి మనం టీత్ పెట్టేవాళ్ళం కానీ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ఏంటి ఇంప్లాంట్ పొద్దున పన్ను లేకుండా మీరు వస్తే సాయంత్రానికల్లా మనం ఫిక్స్డ్ పన్ను పెట్టగలుగుతాం అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే దాన్ని ఇమీడియట్ లోడింగ్ అంటారు ఒకప్పుడు ఇంప్లాంట్ పెట్టాలంటే సర్జికల్ ప్రాసెస్ అంటే మొత్తం ఓపెన్ చేసి లోపల ఇంప్లాంట్ పెట్టి కుట్లు లాంటివి పడేవి 6 నెలల తర్వాత పన్ను వచ్చేది ఈరోజు కుట్టు అనేది ఒక చుక్క నెత్తురు కూడా చిమ్మకుండానే మన ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది ఒక చిన్న డ్రిల్ ద్వారా సో కోతలు లేకుండా కుట్లు లేకుండా రక్తస్రావం లేకుండా ఇంప్లాంట్ పెట్టేయడము అదే రోజు పన్ను ఫిక్స్ చేసేయడము జరుగుతుంది కాబట్టి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఇందులో కూడా పార్థడెంటల్ ఇంకొక 10 అడుగులు ముందుందని చెప్పాలి ఎందుకంటే మా దగ్గర ఉండే డాక్టర్స్ అడ్వాన్స్డ్ ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్సే కాకుండా ఎముకే లేని వాళ్ళకి కూడా ఇంప్లాంట్ పెట్టే ఇంప్లాంట్స్లోనే అడ్వాన్స్డ్ వర్షన్ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అని టెరిగోయిడ్ ఇంప్లాంట్స్ అని చాలా ఈజీగా చేయగలుగుతున్నాం మేము దానికి ఎందుకు చేయగలుగుతున్నాం మేము మాత్రమే అంటే ఒకటి వెల్ ట్రైన్డ్ రెండు ఇంప్లాంటాలజీలోనే హైయెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని దానికి ట్రైన్ డాక్టర్స్ ఉండడం 3 25 to 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ చేయడం 4వది పార్థడెంటల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కూడా కేసు ఫాలోఅప్ చేసుకుని చాలా జాగ్రత్తగా దాన్ని సక్సెస్ చేసే బాధ్యత పార్థడెంటల్ తీసుకుని మట్టుకే ఇంప్లాంట్ కేసుని డీల్ చేస్తుంది దీనివల్ల మేము హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఇండియాలో పెట్టున్నాము మా కేసు సక్సెస్ రేట్ కూడా ఎక్కువ కొన్ని లక్షల మందికి ఫిక్స్డ్ టీత్ ఇచ్చిన ఘనత పార్థడెంటల్కి ఉందని ప్రౌడ్గా చెప్పగలం మేము ఎస్ వి హావ్ అ కాలర్ డాక్టర్ సిద్ధప్ప గారు అనంతపురం నుంచి నమస్తే అండి సిద్ధప్ప గారు మీ సమస్య ఏంటో చెప్పండి సార్ నమస్తే సార్ ప్లీజ్ చెప్పండి సార్ నొప్పి లేకుండా ట్రీట్మెంట్ చేయించుకోవడం సాధ్యం కానీ ఇంజెక్షన్ లేకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా నొప్పి వస్తుంది సార్
ఎవరైనా కూడా పెయిన్లెస్ ట్రీట్మెంట్ అంటే ఒక షాట్ అయితే తీసుకోవాలి. అది కూడా చాలా చిన్నగా ఉంటుంది సార్, చీమ కుట్టినట్టు ఉంటుంది, మీకేం నొప్పి పుట్టదు. మన చేతి మీద ఇంజెక్షన్ వేసుకుంటే ఎంత నొప్పి పడుతుందో అలానే ఉంటుంది. సో భయపడబాకండి, పన్ను రూట్ కెనాల్ చేసుకుని కాపాడుకోండి. మళ్ళీ మీరు తినచ్చు, భయపడకండి సార్, చాలా చిన్నగా. అది కూడా చాలా స్మార్ట్గా చేస్తాం మేము. ఇంజెక్షన్ ఇవ్వడానికి కూడా ముందు అనస్టిక్ స్ప్రేని కొట్టి అప్పుడు ఇస్తాం, ఇంజెక్షన్ పెయిన్ కూడా రిడ్యూస్ అయ్యేటట్టు. సో భయపడకండి, అనంతపూర్లో పార్త డెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి మీరు వెళ్తే వాళ్ళు చూసి చెప్తారు. మీ కన్సర్న్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీలైనంత స్మార్ట్గా చేసే అవకాశం ఉంది. పళ్ళు పుచ్చిపోతున్నాయని అందరూ భయపడతారు, పళ్ళు పుచ్చిపోకుండా కూడా ఆపచ్చు. రెండు పుట్ల బ్రష్ చేసుకోండి, సింపుల్ ఫ్లాసింగ్ ఒక్కసారి చేసుకోండి. మీ పళ్ళు పుచ్చిపోవడం చాలా తక్కువగా జరుగుతుంది, మాక్సిమం లైఫ్ టైంలో జరగకపోవచ్చు కూడా. ఇన్ కేస్ పళ్ళు పుచ్చిపోయినా అన్ని పళ్ళు ఒక ఓవర్ నైట్లో పుచ్చిపోవు, ఓన్లీ ఒక్క పన్ను ఒక నల్ల మచ్చ డాట్తో స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడే మీరు వచ్చారనుకోండి, 5 మినిట్స్లో ఆ డాట్ని తీసేస్తాం. లేదు మనం అలానే పెట్టుకుంటే ఒక మేజర్ ఇష్యూ పుచ్చిపళ్ళు తింటే కంటేజియస్ అండి. అంటే మీరు ఒక పన్ను వదిలేశారనుకోండి, కొద్ది రోజులు అయ్యేసరికి పక్క పళ్ళు ఆ పాయ పళ్ళు కూడా ఈ ఇన్ఫెక్షన్ దానికి అంటుకుని అవి కూడా పుచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ పుచ్చిపోయినా కూడా పన్ను తీయించుకోవద్దు, వాటిని సేవ్ చేసుకునే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, పైన క్యాపింగ్ అనేది. మన పన్ను నోట్లో ఉండగానే జబ్బుని తీసేసి రూట్ కెనాల్ చేసి పైన క్యాప్ పెట్టడం ద్వారా జబ్బు పోతుంది, పన్ను గట్టిపడిపోతుంది, మళ్ళీ అదే పన్నుతో తినచ్చు. కానీ వదిలిపెట్టేస్తే నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోతాయి, తినడం కష్టము. ఒక్కోసారి పన్ను విరిగిపోయి తీసే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. అనవసరంగా చిన్న ట్రీట్మెంట్కి భయపడి ఇప్పుడు ఇంజెక్షన్కి భయపడినట్టు పళ్ళు పోగొట్టుకుని ఆర్టిఫిషియల్ పళ్ళు మీద డిపెండ్ అవ్వడమో, లేకపోతే అన్నం తినడం కష్టమే మొత్తం ఆరోగ్యాన్నే పాడు చేసుకోవడం కన్నా చిన్నగా ట్రీట్మెంట్ చేయించుకోవడం బెటర్. రైట్, వీ హావ్ వన్ మోర్ కాల్. చంద్రావతి గారు అమలాపురం నుంచి. నమస్తే అండి చంద్రావతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి ప్లీజ్. పళ్ళు పసుపు రంగులో ఉన్నాయి మేడం, పళ్ళు గురించి చెప్తారేమో. అచ్చా, పసుపు పచ్చిలో పళ్ళు ఉంటే భయపడాల్సింది ఏం లేదమ్మా. దానికి స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, లేదా ఒకసారి టూత్ వైటనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా తెల్లగా చేసుకోవచ్చు. సింపుల్ అది. కాకపోతే ఏంటంటే ఎందువల్ల మీకు పళ్ళు పచ్చబడుతున్నాయి అనేది లోకల్ కాజ్ ఉంటుంది, అదేంటో ఐడెంటిఫై చేసి చెప్తాము. మీరు అది మానేశారనుకోండి, టీలు ఎక్కువ తాగడము, కూల్ డ్రింక్లు ఎక్కువ తాగడము, లేదా బక్కపడి నమలడం లాంటి హ్యాబిట్స్ ఉండడము, లేదా నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల పసుపు పచ్చి పళ్ళు తయారవడము లాంటివి ఉంటాయి బేసిక్ రీజన్స్. అలా ఉన్నా కూడా పెద్దగా భయపడాల్సింది ఏం లేదు, రంగు మారిన పళ్ళని పర్మనెంట్గా అందంగా చేసుకోవచ్చు. దానికి స్మైల్ డిజైనింగ్ అనే ఆప్షన్ ఉంది, కంపోజిట్ వినీరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది టెంపరీ రెమెడీ. ఏదైనా కూడా పర్ఫెక్ట్గా మీ పళ్ళని తెల్లగా మెరిపించుకోవచ్చు. సో ఎవరు రంగు మారిపోయే పళ్ళు ఉన్నాయని భయపడద్దు. సరే అమ్మ, ఒక్కసారి స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేస్తే రాజమండ్రి, కాకినాడ ఇక్కడంతా కూడా పార్త డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళండి, చక్కగా తెల్లగా చేసిస్తారు మీ పళ్ళని, ఏమి ఇబ్బంది లేదు. రైట్, ఇంకొక కాల సిద్ధంగా ఉన్నారు, చంద్రశేఖర్ గారు తిరుపతి నుంచి. నమస్తే అండి చంద్రశేఖర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, ప్లీజ్ చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు మా అబ్బాయికి 11 ఇయర్స్ మేడం. అబ్బాయి అబ్బాయికి వచ్చేసి 11 ఇయర్స్ మేడం. రైట్. 11 సంవత్సరాలు మేడం. ఓకే సార్, చెప్పండి. అక్కడ ఏమైందంటే అబ్బాయికి మొదటి ఫస్ట్ 2 పనులు పెద్ద పనులుగా వచ్చాయి మేడం, పెద్దగా దూడ పనుల మాదిరిగా వచ్చాయి. సైడ్కి వచ్చేసి ఒక పండు మీద ఒక పనులు వచ్చాయి మేడం. రైట్. ఒకటి ఫస్ట్ క్వశ్చన్, పెద్ద 2 పళ్ళు పెద్దగా వచ్చాయి. ఒకటి, ఫ్యామిలీలో ఎక్కడైనా కూడా సెంట్రల్ ఇన్సిజర్స్ పెద్దగా లాంగ్ బన్నీ టీత్ లా ఉంటే పెద్దగా వచ్చే అవకాశం ఉంటుంది. 2, 11 ఇయర్స్ బాబుకి ఇప్పుడే పెద్ద పళ్ళు వచ్చాయి అని మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు 21-22 ఇయర్స్ వరకు వాళ్ళ జా బోన్స్ గ్రో అవుతాయి, వాళ్ళ హైట్ వెయిట్ పెరుగుతారు. సో వాళ్ళు పెరిగిన తర్వాత ఆ సైజ్ మొహానికి ఇది వచ్చిన పళ్ళు సరిపోతాయి. మ్యాక్సిమం 95% కేసెస్లో ఇలాగే జరుగుతుంది. ఇంకా కొన్ని కేసెస్లో ఎస్, కొంత పెద్దగా వస్తాయి కానీ బాబు పెద్దగా అయిపోయి సెట్ అయిపోతాయండి. 2, ప్రాబ్లం పన్ను మీద పన్ను, పన్ను మీద పన్ను వస్తుంది అంటారు. 11 ఇయర్స్కి ఇంకా పాలపళ్ళు, శాశ్వత దంతాలు కలిసి ఉంటాయి. సో ఆ టైంలో మనం దాన్ని వంకర పళ్ళు ఉన్నాయా లేవా అనేది డిసైడ్ చేయడం కష్టం. ఒకవేళ ఉన్న పెద్దగా భయపడేది ఏం లేదు, 12-13 ఏళ్ళు రాగానే క్లిప్పులు ట్రీట్మెంట్ చేస్తాము, నార్మల్ వరుసలోకి వచ్చేస్తాయి, అంత సింపుల్గా ఉందండి. సో పేరెంట్స్ ఎవరు కూడా వంకర పళ్ళు ఉన్నాయి, ఎత్తుపళ్ళు ఉన్నాయి, సందుపళ్ళు ఉన్నాయి, పిల్లలకి ఎలాగా వాళ్ళ స్మైల్ పాడైపోయింది అని భయపడాల్సిన అవసరం 1% కూడా లేదు. చక్కగా క్లిప్పులు ట్రీట్మెంట్ పెడితే, క్లిప్పులు ట్రీట్మెంట్ చేస్తే అందంగా అయిపోతాయి. క్లిప్పులు అంటే భయపడే వాళ్ళకి కూడా ఎలెనర్స్ అని ఉన్నాయి. ఎలెనర్స్ అంటే ఒక సన్న ట్రే,
అది పెట్టించడం ద్వారా ఏ సమస్య అయినా ఎటువంటి సమస్య అయినా అందంగా అయిపోతుంది. సందులు ఉన్నాయనుకోండి పళ్ళ మధ్యన, కేవలం 3 నెలల నుంచి 4 నెలల్లో క్లోజ్ అయిపోతే పర్మనెంట్గా. ఎత్తుపళ్ళు వంకర పళ్ళు లాంటివి ఉంటే 18 నెలల నుంచి 12 నెలల లోపల ఫినిష్ అయిపోతుంది. ఇంత ఈజీగా ట్రీట్మెంట్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు టెన్షన్ పడేది ఏముంది చెప్పండి. అయినా ఒకసారి బాబుని తీసుకుని రండి, ఒక సింపుల్ చెకప్ చేసి చెప్తాము. పార్థ డెంటల్ 126 బ్రాంచెస్లో కూడా పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ఫ్రీ కన్సల్టేషన్ అనేది చేస్తున్నాము. అంటే ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు, బయట కూడా ఎంతోమందికి ఉంది, అందరూ కూడా చక్కగా రావచ్చు బ్రాంచ్కి, ఫ్రీగా చూపించుకోవచ్చు, మాట్లాడచ్చు డాక్టర్ గారిని, మీ డౌట్స్ని అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు, మళ్ళీ వెళ్ళిపోవచ్చు. మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మీకు అవేర్నెస్ అనేది పెంచడం కోసం. మీరు ఫ్రీగా వచ్చి హెయిర్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్ డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనే ఫెసిలిటీ కల్పించడం కోసమే తక్కువ కాలం, మేబీ మ్యాక్సిమం కొన్ని వీక్స్ మట్టుకే ఈ ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంటుంది. బెంగళూరులో 25 పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 55 పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్లో టౌన్లో పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంది. అంటే మీరు వచ్చి నేరుగా ఎంతమంది అయినా చూపెట్టుకోవచ్చు, డాక్టర్ గారికి మాట్లాడచ్చు, మీ సమస్యలు ఏంటో మీరు తెలుసుకోవచ్చు, డిస్కస్ చేయొచ్చు, దీనికి తగిన ట్రీట్మెంట్స్ ఉన్నాయా లేవా అనేది కూడా మీరు డిస్కస్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదండి, 0404142000. ఆ నెంబరే పార్థ డెంటల్ 126 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీరు ఇంట్రెస్టెడ్ అయితే వి హావ్ అ కాలర్ డాక్టర్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి ప్లీజ్. మేడం మా పాపకు 21 ఇయర్స్ మేడం. రైట్, ఓకే. ఒక పన్ను పుచ్చిపోయింది మేడం, వేరే డాక్టర్ కన్సల్ట్ చేసి దాన్ని ఫిల్లింగ్ డ్రిల్లింగ్ చేసి ఫిల్ చేశాడు. 1 మంత్ లో మళ్ళీ ఎగిరిపోయింది. ఇప్పుడు యథావిధిగా ఉంది. దాన్ని క్యాప్ పెట్టించలేదా మీరు? పెట్టించాడు డాక్టర్ గారు, క్యాప్ పెట్టారు. 1 మంత్ అట్లా వర్క్ చేసింది, 1 మంత్ తర్వాత ఎగిరిపోయింది అది, మళ్ళీ యథావిధిగా అయిందండి. రైట్, ఇప్పుడు చూడండి, ఒక్కోసారి పళ్ళు పుచ్చిపోయిన పళ్ళని వెంటనే ట్రీట్మెంట్ చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే పన్ను లోపలంతా తినేస్తుంది అది. అలాంటప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అటెంప్ట్ చేసిన తర్వాత పోస్ట్ అండ్ కోర్ అనేది వాడాలి. అది వాడితే ఏంటంటే పంటి స్ట్రక్చర్ ఏదైతే పోయిందో దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఇది యూస్ చేస్తామన్నమాట. దాని మీద మళ్ళీ కంపోజిట్ బిల్డప్ చేసి క్యాపింగ్ చేయాలి. ప్రతిదానికి పద్ధతి ఉంటుంది సార్. అలా చేస్తే మనకి మనం చేసే ట్రీట్మెంట్కి చాలా లాంజివిటీ ఉంటుంది. అయినా మీ సమస్య ఒకసారి పాపను తీసుకుని రండి, చూద్దాం. ఎనీవే పార్థ డెంటల్ 126 క్లినిక్స్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఎవరైనా రావచ్చు, ఎటువంటి సమస్యనైనా మాతో డిస్కస్ చేయొచ్చు. డాక్టర్స్తో ఎవరితోనన్నా చూపెట్టుకుని హ్యాపీగా మాట్లాడచ్చు, ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. సో స్పెషాలిటీ ట్రీట్మెంట్ అనే దానికి చాలా వర్త్ ఉంటుంది. ఎవరు ఏ పని చేస్తేనే ఆ పని చేసేవాళ్లే పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. రూట్ కెనాల్ చేసేవాళ్ళు రూట్ కెనాల్ స్పెషలిస్టులే చేయాలి. ఇంప్లాంట్ లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం చూస్ చేసుకోవాలి. ఆర్గనైజేషన్ ఎలా ఉంది, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఎలా ఉంది, టెక్నాలజీ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ చేస్తున్నారు, చేసిన తర్వాత ఫాలోఅప్ చేసే శక్తి, మళ్ళీ నిలబడి రెస్పాన్సిబిలిటీ తీసుకునే శక్తి ఉన్నాయా లేవా అనేది మనం చూస్ చేసుకోవడం మంచిది. ఎప్పుడు కూడా అది మనకి మనం చేసుకునే మంచిదే. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు ఎవరైనా రావచ్చు. ఒకటైతే ఇష్యూరెన్స్ ఇస్తానండి, ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి బేసిక్ ట్రీట్మెంట్స్ అన్నా కూడా ఒకటే శ్రద్ధతో చేయాలి. అంతేగాని మనం వేగ్గా, ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంటే కదా అని వేగ్గా చేసినా అది ఫెయిల్ అయిపోతుంది. ఒకటే శ్రద్ధతో ఫోకస్డ్గా ఎక్స్పర్ట్స్ చేయడం ద్వారా చిన్న ట్రీట్మెంట్ కూడా 100% సక్సెస్ రేట్ ఉండి పేషెంట్ కంఫర్టబుల్గా కొన్ని సంవత్సరాల పాటు ఉండగలుగుతారు. అలా ఎవరు ఎటువంటి సమస్యతో ఉన్నా, పెద్దవాళ్ళు కాదు, చిన్నపిల్లలు కాదు, ఎత్తుపళ్ళ సమస్య కాదు, ఇంప్లాంట్ల సమస్య కాదు, వయసు అయిపోయిన వాళ్ళు, పళ్ళ సెట్లు వాడేవాళ్ళు, ఎవరికి ఎటువంటి షుగర్ ఉండే పేషెంట్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు, ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా మాతో ఫ్రీగా మీరు మాట్లాడచ్చు. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే డిజిటల్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. లేదా ఇప్పుడు కొన్ని వారాల పాటు భారత డెంటల్ 126 క్లినిక్స్లో ఫ్రీ కన్సల్టేషన్ ఆఫర్ చేస్తున్నాం. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు రావచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు. ఒకవేళ మీరు కన్విన్స్ అయితే డెఫినెట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ మీ సమస్య పట్ల మీకు అవగాహన తెలుసుకోవచ్చు. రైట్, వీ హావ్ అ కాలర్ షరీఫ్ గారు గుంటూరు నుంచి. నమస్తే అండి షరీఫ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, దవడ పళ్ళు పుచ్చిపోయినాయి సార్. పుచ్చిపోయినా పర్లేదు సార్, మనం దాన్ని ట్రీట్ చేసి నార్మల్ చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ కాలం మీరు లేట్ చేస్తే పుచ్చిపోయిన పన్ను విరిగిపోతుంది, పక్క పన్నుకు కూడా ఇన్ఫెక్షన్ పాకుతుంది. మీరు గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు, గుంటూరు కొత్తపేటలో, మంగళగిరిలో, అలాగే
మనకి లక్ష్మీపురంలో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి సార్. అక్కడ స్పెషలిస్ట్ ఉన్నారు, రూట్ కెనాల్ స్పెషలిస్ట్. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఒక సిట్టింగ్ ట్రై చేయండి. నొప్పి అనే పేషెంట్ వస్తే సాయంత్రానికన్నా నొప్పి తగ్గిపోయేటట్టు ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి పంపించవచ్చు. ఇదివరకు ఇలా ట్రీట్మెంట్స్ అనేవి 10, 20, 30 సిట్టింగ్స్ లాగా ఏం లేవండి. ఇప్పుడు 2-3 సిట్టింగ్స్కి ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం రోటరీ వాడతాము, లేజర్ వాడతాము, అలాగా మంచి టెక్నాలజీ వాడతాము. అది కూడా చేతులతో కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఫాస్ట్గా ట్రీట్మెంట్ అయిపోయే అవకాశం ఉంది. సో ఒకసారి వెళ్ళి చూడండి, తప్పలేదు, మీకు డెఫినెట్గా మీ పెయిన్ అనేది తగ్గిపోతుంది. చిన్నపిల్లల్లో కూడా పళ్ళు పుచ్చుతాయండి. పేరెంట్స్కు పెద్ద డౌట్ ఏంటంటే పాలపళ్ళే కదా ఎలాగో పోతాయి, మనం ట్రీట్మెంట్ చేయించడం అవసరమేనా అనే భయం ఉంటుంది. ఎస్, డెఫినెట్గా చేయించాలి. పళ్ళు పుచ్చిపోకుండా పేరెంట్స్గా చూడాల్సిన బాధ్యత మీది. ఒకవేళ పళ్ళు పుచ్చిపోతే డెఫినెట్గా మీరు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి. లేకపోతే ఏమవుతుందంటే నోట్లో పళ్ళన్నీ కూడా పెద్దవాళ్ళకి ఎలా ఇన్ఫెక్షన్ పాకుతుందో పిల్లలకి పాకుతుంది. అట్ ద సేమ్ టైం పిల్లలకి పళ్ళన్నీ విరిగిపోతే మళ్ళీ తినడం కష్టమవుతుంది. ఆ ఎదిగే దశలో తినడం కష్టమవుతే గ్రోత్, హైట్, వెయిట్, ఐక్యూ మీద ఎఫెక్ట్ పడుతుంది. పెద్దవాళ్ళకి ఎలాగా మాల్ న్యూట్రిషన్ వచ్చి నీరసించిపోతారో పిల్లలకు కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. సో పిల్లల విషయంలో కూడా అశ్రద్ధ మంచిది కాదు. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్, నవీన్ గారు కృష్ణా జిల్లా నుంచి. నమస్తే అండి నవీన్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, హలో మేడం. సార్ చెప్పండి సార్, ప్లీజ్. సార్, పళ్ళు అనేది స్టైల్ డిజైన్ చేయాలండి. స్టైల్ గా చేయాలి పళ్ళు అనేవి? ఏం చేయాలి సార్? స్టైలింగ్ చేయాలండి, కొద్ది కటింగ్ చేయాలండి లైట్ గా. పళ్ళని అలా కట్ చేయకూడదు సార్, పళ్ళకు కూడా జీవం ఉంటది. ఇప్పుడు మన వేలు కట్ చేసుకుంటామా, అలాగే పళ్ళు కూడా అంతే కదా. పళ్ళని ఎలా చేస్తే అందంగా అవుతాయి అనే దాన్ని ప్లాన్ చేయొచ్చు, కానీ పళ్ళకి డ్యామేజ్ జరగకుండా చేయాలి. అది మీరు స్మైల్ డిజైనింగ్ అడుగుతున్నారు, నాకు అర్థమైంది. డెఫినెట్గా చెయ్యొచ్చు. ఎవరు ఎటువంటి స్మైల్ ఉన్నా, పళ్ళు రంగు మారిపోయే పళ్ళున్నా, సగం విరిగిపోయిన పళ్ళున్నా, పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉన్నా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. దీనికి అలా అని చాలామంది ట్రిమ్ చేసుకోవడము, పళ్ళని సగానికి కట్ చేసుకోవడం లాంటివి చేయకూడదు. మన స్మైల్ డిజైనింగ్ చేయడానికి కూడా ప్రాపర్ వే ఉంటుంది. పళ్ళు ఇబ్బంది పడకుండా లైఫ్ టైం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పళ్ళని అందంగా చేసుకోవడమే స్మైల్ డిజైనింగ్ అనేది. అందంగా అవ్వడం కోసం ఆరోగ్యం పాడు చేసుకోకూడదు కదా. సో మేము ఆరోగ్యం పాడవకుండా, పంటి బలం తగ్గకుండా పళ్ళని అందంగా చేసే మార్గాలు చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. చాలా చక్కగా చేయగలుగుతాము, మీకు కూడా చేస్తాము. బట్ మీరు ఒకసారి వస్తే బెటర్, ఎందుకంటే ఎనీవేస్ ఫ్రీ కన్సల్టేషనే ఉంది. మీరు ఏం ఒక రూపాయి కూడా పే చేయకుండా డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు, మీ సమస్య ఏంటో డిస్కస్ చేయొచ్చు. ఎన్ని విధాలుగా చేస్తే మీరు అందంగా మీ పలువరుస అవుతుంది అనేది మాకు వదిలిపెడితే చాలు, మేము పర్ఫెక్ట్గా మీరు ఇచ్చే టైం ఫ్రేమ్లో మీకు అందంగా పళ్ళని చేసి ఇచ్చే బాధ్యత మాది. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్, అరుణ్ కుమార్ గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి అరుణ్ కుమార్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, హలో చెప్పండి సార్ ప్లీజ్. అడ్రస్ ఎక్కడండి సార్? బాబు ఐస్ క్రీమ్స్ దగ్గర ఉంది సార్, నెల్లూరులో, పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్. మీరు వెళ్ళండి ఒకసారి, డాక్టర్ గారు కలుస్తారు, అలాగే ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, మీరు హ్యాపీగా చూపించుకోవచ్చు, మీ సమస్యలను డిస్కస్ చేయొచ్చు. ఎస్, అండ్ డాక్టర్, చాలామంది పళ్ళు ఊడిపోయిన వాళ్ళు పళ్ళ సెట్స్ వాడుతూ ఉంటారు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా? 100% పెట్టచ్చు. పళ్ళు లేకుండా ఒక్కరోజు కూడా ఉండాల్సిన అవసరం లేదండి. పళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది లైఫ్లో, అసలు తినడం చాలా కష్టం. నోట్లో పళ్ళ సెట్లు వాడే వాళ్ళకైతే ఇంకా కష్టం. వాళ్ళు రాత్రి అయితే ఆ పళ్ళ సెట్లు తీసి బౌల్లో పెట్టాలి, అవి నవ్వినా తుమ్మినా ఏమైనా అవి చేతిలోకి వచ్చేస్తుంటాయి, ఏమీ తినలేరు. పళ్ళ సెట్లు ఉంటాయని పైగా టేస్ట్ కూడా తెలియదు, తినడానికి ట్రై చేసినా. ఎందుకంటే రిమూవబుల్ టిత్ సెట్స్లో పైన అంగడి అంతా ప్లేట్ ఒకటి కవర్ అయిపోతుంది, దానివల్ల వాళ్ళకి టేస్ట్ తెలియదు, నాలుక అది టాక్టైల్ సెన్సేషన్ తెలియదు. చాలా ఇబ్బంది పడతారు భోజనం విషయాలకు వచ్చేసరికి, మొహం అంతా పాడైపోతూ అది బయటకు వెళ్ళామా ఎవరి ముందు ఊడిపోతుందా అని టెన్షన్లో ఉంటారు. కానీ అసలు అవసరం లేదు, మన 15 రోజుల్లో ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, షుగర్ ఉన్నా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు, ఎముక తక్కువగా ఉన్నా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. చాలామందికి చిగురు జబ్బులు ఉన్నాయి అంటారు, వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. ప్రతి ఒక్కరికి పెట్టచ్చండి, పెట్టేదానికి అంత అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇంప్లాంట్స్ అంటే మనం ఒకప్పుడు ఉండే కన్వెన్షనల్ ఇంప్లాంట్సే కాదు,
ఇప్పుడు కూడా అందరు అదే అనుకుంటున్నారు. ఎప్పుడో డాక్టర్ గారి దగ్గరికి 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద వెళ్ళిన వాళ్ళు కూడా అప్పుడు పెట్టలేమన్నారు కదమ్మా అన్న వాళ్ళకి మేము ఈరోజు పళ్ళు పెట్టి చూపించాము. మేము ఎంత అడ్వాన్స్డ్గా పెడతామంటే ఎక్కడికి వెళ్ళినా మీకు టీత్ రావు ఇంకా మేము పెట్టలేము అనే కేసెస్ని కూడా చాలా జాగ్రత్తగా మేము టేకప్ చేసి అందరికీ ఫిక్స్డ్ టీత్ ఇచ్చాము. ఎంత హ్యాపీగా తింటున్నారు. సో పళ్ళు లేవు రావు అని భయపడద్దు. పేరెంట్స్ ఎవరైనా కూడా మనం బోన్ చేయడం చాలా అవసరం. పిల్లలు ఎవరికైనా కూడా పేరెంట్స్ ఎవరు ఇబ్బంది పడుతున్నా వాళ్ళు ఫిక్స్డ్ టీత్ పెట్టించండి. వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రీట్మెంట్స్ ఇది. ఎందుకంటే వాళ్ళు తింటే ఎనర్జెటిక్గా ఉంటారు. లాస్ట్ డే వరకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు. మీరే కాదు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ పెద్దవాళ్ళు ఎవరైనా టీత్ లేకుండా ఇబ్బంది పెడుతుంటే ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ నౌ అవైలబుల్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఎట్ 100% సక్సెస్ రేట్. సో ఎవరికైనా అలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. యాజ్ ఎ సెట్ ఫిక్స్ మాకు ఫ్రీ కన్సల్టేషన్ కాల్ ఫర్ చేసాము మేము. ఎవరైనా వచ్చి మాతో ఫ్రీగా మాట్లాడచ్చు. 126 బ్రాంచెస్లో కూడా చెన్నైలో కూడా మాకు బ్రాంచ్ ఉంది. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ మాధవి గారు ఒంగోలు నుంచి. నమస్తే అండి మాధవి గారు. డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడచ్చు. హలో, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి మేడం గారు. మాది ఒంగోలు మేడం గారు. ఓకే, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారమ్మా, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ సమస్య చెప్పండి. హలో మేడం గారు, మాట్లాడండి. చెప్పండి మాది గారు. పళ్ళు కొంచెం మాకు నొప్పిగా ఉంది మేడం. రైట్, ఓకే. నొప్పిగా ఉంది, ఒక పన్ను ఏమో ఇరిగినట్టుగా ఉన్నది. ఇరగంగానే అక్కడ ఏదన్నా ఆహారం తినటానికి గానీ కొంచెం ఇదిగా అసలు పోవట్లేదు. గొంతు కూడా ఇటు పక్క ఈ సైడ్ అంతా గొంతు నొప్పిగా ఉంది మేడం. ఇప్పుడు చూడండి, చాలా వరకు నోట్లో ఇన్ఫెక్షన్స్ కాదు, బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇక్కడ లింఫ్ నోడ్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయండి. సో మనకి నోట్లో ఏమన్నా చీమ్ గడ్డలు కానీ ఎముకలో గడ్డలు కానీ అయితే మటుకు అక్కడ ఏంటంటే ఇక్కడ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయ్యి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు, హెడ్ఏక్ వచ్చినట్టు, కళ్ళు కూడా ఆ పక్క లాగినట్టు, చెవులో నొప్పి వచ్చినట్టు పేషెంట్కి ఆ పెయిన్ అనేది రేడియేటింగ్ ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా అలా రేడియేటింగ్ పెయిన్ అనేది ఉంది అని మనం రియలైజ్ అయితే ఇన్ఫెక్షన్ ఉంది ఇక్కడ నోట్లో మొత్తము, మనం వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని పేషెంట్కి ఇది డైరెక్ట్ ఇండికేషన్. అమ్మ మీకు ట్రీట్మెంట్ చేస్తే మీరు ఏదైతే నొప్పి చెప్తున్నారో తగ్గిపోతుంది, తినలేకపోతున్నాను అని చెప్తున్నారో ప్రశాంతంగా తినడానికి మేము రెడీ చేసి టీత్ ఇస్తాము. ప్రతిదీ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్ చేస్తాము, ఫిక్స్డ్ పద్ధతుల్లో చేస్తాము. ఒంగోలులో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందమ్మా, ఒకసారి వెళ్ళి చూపెట్టుకోండి డాక్టర్ గారికి. నోట్లో జబ్బులుంటే మంచిది కాదండి. మనం తినే ఆహారం ద్వారా, మన రక్తం ద్వారా ఆ జబ్బుల్ని మనం కడుపులోకి కూడా తీసుకుంటాం. చాలామందికి అవేర్నెస్ ఉండదు. నోరంతా చీము పట్టు ఉంటుంది, సగం విరిగిపోయిన ముక్కలు ఉంటాయి, పళ్ళన్నీ నల్లగా మారిపోయి ఉంటాయి, చిగుళ్ళలోంచి చీము నెత్తురు కారుతూ ఉంటుంది, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. కానీ మీరు ఒక్క విషయం ఆలోచించండి, అంత ఇన్ఫెక్షన్ని మనం అన్నంతో కలుపు పాటు కలిపి తినేస్తున్నాం. యూ హ్యావ్ టు రియలైజ్ దట్. ఒకటి మనం డైరెక్ట్గా మనం తీసుకోవడం, ఒకటి ఫుడ్తో పాటు వాటర్తో పాటు, రెండోది మన బ్లడ్ స్ట్రీమ్ ద్వారా కూడా మా ఇన్ఫెక్షన్ని లోపలికి పంపించుకుంటాం. మీరు ఎవరు కూడా నెట్లోకి వెళ్ళి ఒకసారి చదివితే ఓరల్ ఇన్ఫెక్షన్స్ని నెగ్లెక్ట్ చేస్తే గుండె జబ్బులు వస్తాయి, హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్కి స్ట్రోక్ వస్తుంది, లంగ్స్, లివర్, కిడ్నీల్లో కూడా ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత ఎముకల్లో మీకు ఎముకలు జాయింట్లు ఉంటాయి చూడండి, అక్కడ కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది కూర్చుంటుంది. గర్భవతులుగా ఉంటే ప్రీమెచ్యూర్ డెలివరీలు అయిపోతాయి. ఇంత అబ్నార్మల్ కాంప్లికేషన్స్ ఉంటాయి నెగ్లెక్టెడ్ ఓరల్ ఇన్ఫెక్షన్స్కి. ఒక్కోసారి చిన్నగా మీకు పైకి ఏమీ కనిపించదు, జస్ట్ నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దాన్ని మీరు అశ్రద్ధ చేసి తర్వాత ఎక్స్రే తీస్తే నోట్లో గడ్డలు ఉండే అవకాశం ఉంది, క్యాన్సర్ పుండ్లు ఉండే అవకాశం ఉంది. ఓరల్ క్యాన్సర్ అనేది సెకండ్ హైయెస్ట్ క్యాన్సర్ అండి ఇండియాలోనే. అది కేవలం నెగ్లిజెన్స్ వల్ల, సగం విరిగిపోయిన ముక్కలు నోట్లో ఉండడం వల్ల కూడా ఓరల్ క్యాన్సర్స్ వస్తాయి. కొంతమందికి పుచ్చిపోయిన పళ్ళని సకాలంలో ట్రీట్మెంట్ చేసుకోకుండా అలానే వదిలిపెట్టేస్తే ఆ పుచ్చిపోయిన పన్ను అంటే ఏంటి, పన్నులో రంధ్రం. ఆ రంధ్రం ఏం చేస్తుంది, ప్రతిదానికి ఫుడ్ పార్టికల్స్కి, బ్యాక్టీరియాకి, ప్రతిదీ ఆ రంధ్రము ద్వారా కింద నుండే ఎముకలకి మనమే డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఇస్తాం. ఆ చిన్న రంధ్రము ఒక చిన్న పుండులా తయారై ఎముకల గడ్డలే, క్యాన్సర్ గడ్డలే ఎముకల్ని, జాస్ని తీసేసే పరిస్థితులు చాలా కేసెస్ మేము చూస్తాం. అది పెద్ద ఆర్గనైజేషన్, 126 బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్, రోజు వేల సంఖ్యలో మేము పేషెంట్లను చూస్తాం. చాలా వరకు కేసెస్ ఇవే ఉంటాయి. సో ఎవరు కూడా ఈ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేయకుండా ఇన్ఫెక్షన్ ఉన్న వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే ఒక్క సిట్టింగ్ 2 సిట్టింగ్స్లో ట్రీట్మెంట్స్ ఫినిష్ అయిపోతూ ఉన్నాయి. ఇంత సింపుల్ ఇష్యూస్ని నెగ్లెక్ట్ చేసి అనవసరంగా ప్రాణం మీద తెచ్చుకుంటున్నారు.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు ఈరోజు స్టూడియోకి వచ్చి ఎంతో అవేర్నెస్ ఇచ్చారు ఆ పంటి సమస్యలకు సంబంధించి, పరిష్కార మార్గాలకు సంబంధించి. థ్యాంక్స్ ఫర్ దట్ డాక్టర్. రైట్, ఇది ఇవాళ హలో డాక్టర్, కీప్ వాచింగ్, నమస్తే.